హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూరింగ్ టెస్ట్ ఇన్ ఏఐ చూద్దాం. ఈ ట్యూరింగ్ టెస్ట్ అనేది మనకి 1950లో వచ్చిందనమాట. దీన్ని ఎలాన్ ట్యూరింగ్ అనే అతనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఈ టెస్ట్ ఏంటి అంటే, ఒక మిషన్ హ్యూమన్లా థింక్ చేస్తుందా థింక్ చేయట్లేదా అని టెస్ట్ చేస్తుంది. ఇది ఆ టెస్ట్ని ట్యూరింగ్ టెస్ట్ అంటాం. ఈ ట్యూరింగ్ టెస్ట్లో ఏంటంటే, ఫస్ట్ వచ్చేసింది ఒక పేపర్లోని కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్ అని ఒక 1952లో వేశారు. అక్కడ ఒక క్వశ్చన్ అనేది ఏంటి అంటే, కెన్ మెషిన్ థింక్ అనే ఈ క్వశ్చన్ని ఆలోచించి ఈ ట్యూరింగ్ టెస్ట్ అనేది రెడీ చేశారు. మనకి డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్లో ఏంటంటే, ఫస్ట్ ఒక ఇంటరోగేటర్ అంటే ఒక మనిషి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ టెస్టింగ్ చేస్తున్నారో వాడు ఇంటరోగేటర్. వాడు ఫస్ట్ క్వశ్చన్ చేస్తాడు ఏంటని, ఫస్ట్ ఏదో ఒక క్వశ్చన్, దాని నుంచి రెస్పాండ్ వస్తుందా లేదా అని కంప్యూటర్కి పెడతాడు. కంప్యూటర్ అనేవాడు మళ్ళీ రెస్పాండ్ ఇస్తారు, అదే హ్యూమన్కి పెడతాడు, హ్యూమన్ రెస్పాండ్ ఇస్తుందా లేదా చూస్తారు. ఈ ప్లేయర్ ఏ అనేది కంప్యూటర్, ఈ ప్లేయర్ బి అనేది హ్యూమన్ రెస్పాండర్, ప్లేయర్ సి అనేది ఇంట్రోగేటర్. ఇప్పుడు మనం ట్యూరింగ్ టెస్ట్లో ఈ గేమ్ చూద్దాం. ఇది ఒక గేమ్ లాంటిది అనమాట, ఇమిటేషన్ గేమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గేమ్లో కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయంటే, బయట ఆడిన ఇమిటేషన్ గేమ్ కాదు, చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ 3 ప్లేయర్స్ ఉంటారు, చూపించాను కదా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్. కంప్యూటర్, అనదర్ ప్లేయర్, హ్యూమన్ రెస్పాండర్. ఈ హ్యూమన్ రెస్పాండర్ అదే హ్యూమన్ ఇంట్రోగేటర్ ఉన్నారు కదా, వాడు ఏం చేస్తాడు అంటే ఈ 2 ప్లేయర్స్తోని ఇంటరాక్ట్ అవుతాడు. ఏది తొందరగా రియాక్ట్ అవుతుంది, ఏది తొందరగా రిప్లై ఇస్తుంది అని చూస్తాడు. ఏది మిషను ఏది హ్యూమన్ అనేది వీడికి తెలియదు, కానీ అడుగుతాడు, క్వశ్చన్స్ అడుగుతాడు, ఆన్సర్ ఏది వస్తుందో చూస్తాడు. ఇలా ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. ఇంట్రోగేటర్కి ఏదో ఒకటి మిషన్ అని తెలుసు, కానీ ఏది హ్యూమన్ ఏది మిషనో తెలియదు, కానీ వాడు కనిపెట్టాలి. అది ఈ ట్యూరింగ్ టెస్ట్ అనేది. ఈ మనకి వాడు రెస్పాండ్ అనేది ఒకరు ఇస్తే అది మనకి డిస్ప్లే స్క్రీన్లోనే కనిపిస్తుంది, కానీ వాడు హ్యూమనా లేదో మనకు తెలియదు. ఇందులో సమ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనుకుందాం ఇంట్రోగేటర్, ఆర్ యూ కంప్యూటర్. ప్లేయర్ ఏ నో అంటుంది, అంటే కంప్యూటరే నో అంటుంది. అప్పుడు ఇంట్రోగేటర్ ఏం ఆలోచిస్తారు అంటే, కాదేమో అని ఆలోచిస్తారు కదా. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇంట్రోగేటర్ ఇంకోటి అడుగుతారు, మల్టిప్లై 2 నెంబర్స్ అని చెప్పి ఏదో ఒక నెంబర్ ఇస్తాడు, ప్లేయర్ ఏం చేస్తాడు, కొంచెం టైం తీసుకొని ఆన్సర్ ఇస్తాడు, ప్లేయర్ ఏ. ఈ గేమ్లో ఇంట్రోగేటర్ ఏది ఐడెంటిఫై, కంప్యూటర్ ఏది హ్యూమన్ ఏది అని ఐడెంటిఫై చేయకపోతే అక్కడ కంప్యూటర్ అనేది టెస్ట్ పాస్ అయిపోయినట్టే కదా. వీడు ఆన్సర్ ఇచ్చి వీడు హ్యూమన్ ఆన్సర్ ఇచ్చేసి కంప్యూటర్ ఆన్సర్ ఇచ్చేస్తే కనిపెట్టడం కొంచెం కష్టం. అంటే అక్కడ కంప్యూటర్ అనేది మిషన్లో ఆలోచిస్తుంది ఈ టాస్క్లో, పర్టికులర్ టాస్క్లో. అదే చాట్ బోట్స్ ఉంటాయి కదా, వాటిని ట్యూరింగ్ టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఎలైజా అనేవాడు నేచురల్ ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కంప్యూటర్ని ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన వాళ్ళనమాట. అది క్రియేట్ చేసింది జోసెఫ్. అలా క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హ్యూమన్కి మిషన్కి కమ్యూనికేట్ చేస్తున్నారు. అదే మన ఫస్ట్ చాటర్ బాట్స్ అనమాట, ఫస్ట్ది. ఇప్పుడు మనం చూస్తే కంప్యూటర్ మనకి ఏదైనా ఒక వెబ్సైట్ సెర్చ్ చేస్తుంటే చాట్ చేయాలనుకుంటున్నారా అని కిందన అడుగుతుంది, అలా చాట్ బాటర్స్. సో అక్కడ మనం వాటితో చాట్ చేస్తే అక్కడ మనం ట్యూరింగ్ టెస్ట్ని అటెంప్ట్ చేసినట్టు. ఇలాంటి చాటర్ బాటర్స్ అనేవి ప్యారీ అని ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఈ ట్యూరింగ్ మిషన్ ఫ్యూచర్స్ ఏంటి, అసలు మిషన్ పాస్ అయిందా లేదా అని చెప్పేవి కొన్ని ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి అంటే, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి, నేను నెక్స్ట్ దీనికోసం ఒక ట్యూటోరియల్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్, ఆటోమేటెడ్ రీజనింగ్, మెషిన్ లెర్నింగ్, విజన్, మోటార్ కంట్రోల్, ఇవన్నీ కూడా ట్యూరింగ్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. ఈ వీడియోస్ నేను తర్వాతకి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదంతా ట్యూరింగ్ మిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.